ఇదిలా ఉంటే కంటిలో మూలికల పసర్లు వేయడాన్ని నాటు వైద్యంగానే చూడాలని డాక్టర్లు చెప్తున్నారు. కంటిలో పసర్లు పోస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరగవని చెప్తున్నారు. శాస్త్రీయత లేకుండా కళ్ళలో మందులు వేసుకోవద్దని సూచిస్తున్నారు. పసర్లు వేసుకున్న వారికి తీవ్ర కంటి సమస్యలు వస్తాయంటున్నారు. డాక్టర్తో మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. ఒక సున్నితమైనటువంటి కంటి భాగంలో ఇటువంటి పసరలు వేయవచ్చా? వీటి వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి ఐ స్పెషలిస్ట్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లా ఉంటుంది మేడం, ఒక ఐ డాక్టర్గా ఎట్లా చూస్తారు ఈ పసరలు వేయడాన్ని? ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటాను? ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ అండి. సార్, యూజువల్గా ఎవ్వరూ కంటి మీద పసర్లు అలాంటివి ట్రై చేయమని ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే బికాజ్ ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఈ పార్ట్ మీద యూజువల్గా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ మాత్రమే వాడాలి, కానీ ఈ పసర్లు కొద్ది మంది చిన్న చిన్న పుండ్లు పడినప్పుడు కోడి రక్తం అని తేనె అని ఇలాంటివి వేస్తూ ఉంటారు. వాటి వల్ల ఐ ఇంకా పాడైపోయి కెమికల్ కన్జంక్టివైటిస్ వచ్చి దాని తర్వాత కార్నియల్ అల్సర్ వచ్చి ఆ అల్సర్ లోపలికి స్ప్రెడ్ అయిపోయి పాన్ ఆఫ్థాల్మైటిస్ ఎండ్ ఆఫ్థాల్మైటిస్ అలా కేసులు వచ్చి ఐ తీసేసినవి కూడా మేము చాలా చూసుంటాం. యూజువల్గా ఏదైనా నలకబడినప్పుడు మన పల్లెటూర్లలో ఏంటంటే నాలుగుతో తీస్తారు, ఉంగరంతో తీస్తారని వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకే మేము 10 సార్లు చెప్తుంటాం, అలా చెయ్యొద్దు, జస్ట్ డాక్టర్ ఇచ్చిన మందులే వాడండి. వన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అయ్యి వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎప్పుడు అది మళ్ళీ రికవర్ కాదు చాలా మటుకు. సో అందువల్ల ఏంటంటే అలా ఇన్ఫెక్షన్ బ్రెయిన్ దాకా వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పసర్లు అలాంటివి ఎప్పుడు మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. సో ఇవి ఎప్పుడు కంట్లో వేసినందువల్ల వెంటనే ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోవడం అనేది ఎక్కడ చూడలేదు కూడా. సో ఇలాంటివి నమ్మద్దనే చెప్తాం మేము. మీ దగ్గరికి ఏదైనా కేసులు వచ్చాయా, నోటీస్ చేశారా, ఎవరైనా దీనివల్ల ఇన్ఫెక్షన్ బారిన పడినటువంటి సందర్భం ఏదైనా ఉందా? చాలా చూసాం సార్. ఐ మీన్ ఇక్కడే మా ప్రాక్టీస్ లోనే 2-3 ఇయర్స్ బ్యాక్ ధనమ్మ అనే పేషెంట్ ఉంది. సో ఆమె చిన్న నలకతో వచ్చింది యాక్చువల్ గా. ఆ నలకని తీసుకోవడానికి వాళ్ళ అబ్బాయి ఉంగరంతోనో నాలుగుతోనో తీపిచ్చేటట్టు తీపిచ్చాడు. సో చూస్తుండగానే అల్సర్ ఫామ్ అయింది, అల్సర్ స్ప్రెడ్ అయిపోయింది, అలాగే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆటోమేటిక్ గా ఆమెకి ఇప్పుడు అయ్యి కూడా లేదు. ఆమె ఇప్పటికి కూడా మా దగ్గర ఫాలో అప్ లో వస్తూ ఉంటుంది. సో అలాంటివి ఎప్పుడు చెయ్యొద్దని ఎప్పుడు చెప్తూనే ఉంటాం సార్ మేము. కేసు వచ్చిందా ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఇన్ఫెక్ట్ అయినట్టు మీ నోటీస్ లో ఉందా ఈ పసర మందుల వల్ల? సార్, నిన్న ఒక కేసు కంజంక్టివైటిస్ విపరీతమైన రెడ్నెస్ తో అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. సో వాళ్ళు నిన్న మార్నింగే మందు తీసుకున్నారంట. ఆమె షీఈ్ నాట్ ఏబుల్ టు, ఐ మీన్ ఐ కూడా ఓపెన్ చేయలేకపోతా ఉందన్నమాట. అంటే ఫోటోఫోబియా, ఫోటో సెన్సిటివిటీ ఎక్కువ వచ్చేసింది. సో ఐ అసలు ఓపెనే చేయలేకపోతుంది. అప్పుడే మేము అందరికి మెసేజ్ స్ప్రెడ్ చేశాము, ఇలా వేసుకోవద్దు, వేసుకుంటే దీనివల్ల ఎక్కువగా అంటే ఎపిథీలియల్ ఎరోషన్ అంటాం అనమాట. అంటే మనము ఎట్లా టంగ్ క్లీన్ చేసుకుంటే పొద్దున్న లేయంగానే నాలుక ఫ్రీ అయిపోతుంది చూసారా బండగా, అలాగేమవుతుందంటే కార్నియా మీద ఎపిథీలియం లేచిపోయింది అనుకోండి, లైట్ సెన్సిటివిటీ ఫోటోఫోబియా వచ్చేస్తుంది, చూడలేరు వాళ్ళు. అది మళ్ళీ రికవర్ అవ్వడానికి చిన్న చిన్నదైతే తొందరగా రికవర్ అయిపోతుంది, ఎక్కువ ఎపిథీలియం డ్యామేజ్ అయిపోతే రికవర్ కాకపోతే అలాగే అది ఒపాసిటీ లాగా ఫామ్ అయిపోయి ఐ బ్లైండ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏమైనా ఎక్కడైనా సింక్ అవుతా ఉందా మీరు వైద్యంలో? అసలు ఇటువంటిది ఎప్పుడైనా చదవడం గానీ వినడం గానీ గతంలో ఎప్పుడైనా ఈ తరహా వైద్యం గురించి ఎప్పుడైనా విన్న సందర్భం ఉందా? లేదు సార్. ఒక డ్రాప్ ఆక్సిజన్ తో యూజువల్ గా ఐలో వేసే డ్రాప్స్ ఏ చాలా తక్కువ, ఐ మీన్ 0.1%, 0.01% అలా వేస్తాము ఐకి. అలాంటిది ఇంత డైరెక్ట్ గా ఇలాంటి రకరకాల మందులు కలిపి కంట్లో డైరెక్ట్ గా వేస్తే అవి ఎప్పుడు ఆక్సిజన్ లెవెల్ ని పెంచుతాయి అనేది ఎక్కడ ప్రూవెన్ అయితే కాదు. ఇఫ్ ICMR సేస్ ఇట్ ఈస్ ఓకే, మనం అప్పుడు అగ్రీ చేయొచ్చేమో. అంతేగాని టు బి ఫ్రాంక్ అయితే దాన్ని ఎవరు అగ్రీ చేయరు సార్. ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది అనేది అయితే మిత్తే సార్ నాకు తెలిసి. కంటికి సంబంధించి పసరలో ఇతరత్ర మందులు వాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతి సున్నితమైనటువంటి కంటిలో తీసుకునేటటువంటి సాధారణ డ్రాప్స్ విషయంలోనే డాక్టర్లు ఎంతో జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవసరం ఉంటుంది. అలాంటిది ఒక పసరులను కళ్ళల్లో పిండేయడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయనే వాదనను పూర్తిగా ఆమె తప్పు పడతా ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా చర్చ వచ్చినట్లుగానే ఈ తరహా వైద్యం సక్సెస్ అయినట్లుగానే టెక్నికల్ గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదని కూడా శ్రీలక్ష్మి చెబుతా ఉన్నారు. ఇటువంటి పసర్లు తీసుకునే ముందు ఒక అధికారికంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవి ప్రూవ్ అవుతాయని తేలిన తర్వాత మాత్రమే ప్రజలు అక్కడికి వెళ్లి ఆ మందును తీసుకోవడం మంచిదనేటటువంటి అభిప్రాయాన్ని డాక్టర్ శ్రీలక్ష్మి వ్యక్తం చేస్తా ఉన్నారు.